ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా సేమ్. థ్యాంక్ యూ సార్. అంటే ఇది నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నాను. గాంజా శంకర్ సినిమా ఉందా సార్? అసలుకి ఈ మధ్యనే తెలంగాణ పోలీస్ నుంచి కొంత నోటీసులు రావడం జరిగింది, అదే అన్న దానిపైన టైటిల్ చేంజ్ చేసేనా లేకపోతే? లాస్ట్ విండో అది చూడడం అయితే తెలుగు 360.com ఇది ఒక ఆర్టికల్ చూసాయండి, సినిమా షెడ్యూల్ అయిపోయిందని చెప్పి. సో దాని తర్వాత నాకైతే ఇన్ఫర్మేషన్ లేదండి. మీకేమో తెలిసే అంటే నాకు షెడ్యూల్ అయింది కూడా అది ఆర్టికల్ ద్వారా తెలిసింది, అప్పుడు దాకా తెలియదు. సో మీ నుంచి ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి, ముందా లేదా అని. అంటే డ్రగ్స్ కంట్రోల్ నుంచి అయితే నోటీసులు వచ్చాయి కదా, నాకు తెలియదండి. టైటిల్ చేంజ్ కానీ దానిలో మొత్తం అస్సలు సార్, ఐ స్వేర్ టు గాడ్ నాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ తెలుగు 360 గ్రేటర్ ఆంధ్ర .com ఇంకా మిర్చి.com మిర్చి 9 న్యూసా అది సంథింగ్ అందరు వాళ్ళు ఇచ్చేదే, నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. చెప్పే మీరు చెప్పారు. ఇంకోటి ఏదో వెబ్సైట్ ఉంది అది ఆంధ్రా.com ఇట్లాంటి వాటి నుంచి నాకు వస్తాయి ఇన్ఫర్మేషన్, నాకైతే తెలియదండి. నాకు ఎవరో లింక్ పంపిస్తారు, వాళ్ళు చూసి ఓ అవునా సినిమా అయిపోయిందా, సినిమా స్టార్ట్ అయిందా అని చెప్పి తెలుస్తుంది అంతే. అంటే మరి చేస్తున్నారా నెక్స్ట్ మరి ఆ ప్రాజెక్ట్? ఏమో సార్ నాకు తెలియదు, సినిమా ఉందా లేదో తెలియదు, మీరు చెప్పాలి. అది మీకు బాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు రాజేష్ గారు ట్వీట్ చేశారు చిత్రరేటు ఉందని, ఆయన వల్లే సినిమా చేయట్లేదు, నేను కేవలం ఆయన ఒక్క ట్వీట్ వల్లే సినిమా చేయట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నా భారం తగ్గించారు మీరు. సో అదండి హర్షిత్ గారు, హర్షిత్ రెడ్డి గారు. హాయ్ సార్. ఆయన మీరు రెగ్యులర్ ఫీచర్ ఫిల్మ్స్ చేస్తున్నారు, దాంతోపాటు ఇండిపెండెంట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ కూడా స్టార్ట్ చేశారు కదా, సో ఇది కంటిన్యూ చేస్తారా? ఈ ఐడియా ఎలా వచ్చిందండి, అంటే ది షార్ట్ ఫిల్మ్ చేద్దామని? మీరు ఫీచర్ ఫిల్మ్స్ లో బిజీగా ఉన్నారు. మ్యూజిక్ చేద్దామని అన్న, ఫస్ట్ స్టార్ట్ చేసిన మ్యూజిక్ తోటి, దెన్ ఇట్ బికేమ్ బిగ్. అంటే నెక్స్ట్ మ్యూజిక్ అంటే చెయ్యాలి. లాస్ట్ టైం రాజబాబాయ్ అన్నట్టే ఏదైనా అకేషన్ పెట్టుకొని మళ్ళీ ఇలాంటి దానికి ఒక మ్యూజిక్ ఏమైనా చేద్దామని చేయడం అంతే. నెక్స్ట్ ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ అయినా కంటిన్యూ చేయడం, ఐడియా స్ట్రైక్ అయినా ఏదైనా స్ట్రైకింగ్ ఐడియా వచ్చినా ఐ విల్ సపోర్ట్. సాయి దొరకర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ నైస్ క్వశ్చన్ అండి, చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఇట్లాంటి క్వశ్చన్ అడిగితే మాలాంటి యాక్టర్స్ కూడా ఆన్సర్ చేయాలనిపిస్తుంది, ఇంకా చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి దొరక తేజ్ గారు. సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. విజయ్ దుర్గ ప్రొడక్షన్స్ అని స్టార్ట్ చేశారు కదా ఫస్ట్ ఇండిపెండెంట్ ఫిల్ము, దీని తర్వాత ఫీచర్ ఫిల్మ్స్ కూడా చేస్తారా? ఎట్లాంటి ఫిల్మ్స్ ఇందులో చేయాలనుకుంటున్నారు? సార్ ఐ బిలీవ్ ఒకటండి, ఫస్ట్ సెల్ఫ్ సస్టైనేషన్ కోసం ట్రై చేస్తాను. సో సెల్ఫ్ సస్టైన్ అయిన తర్వాత డెఫినెట్లీ ఐ ఎక్స్ప్లోర్ ఇన్ డిఫరెంట్ జానర్స్ వేర్ ఐ కెన్ ప్రొడ్యూస్ ఫిల్మ్ ఫర్ యంగ్ న్యూ కమర్స్ అండి. సో ముందైతే నేను ఐ వాంట్ టు సస్టైన్ మైసెల్ఫ్ యాజ్ అ ప్రొడ్యూసర్. ముందు నాకంటూ నాకు ఉనికి వస్తే దాని తర్వాత వేరేవరకు లైఫ్ ఇస్తారట, లైఫ్ ఇవ్వడం కొద్దిగా ఆలోచిస్తాం. అది విషయం, థ్యాంక్ యూ అండి. హే హాయ్, పర్లేదు పర్లేదు, అడుగు అడుగు. నువ్వు జర్నలిస్ట్ ఎప్పుడయ్యో? ఏం చదువుకున్నావు? ఏం చదువుకున్నా అన్నా? టెన్త్ పాసా? ఇంటర్ ఫెయిలా? ఓ ట్వెల్త్ ఫెయిల్. ప్లీజ్ ప్లీజ్ సారీ సారీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శివరాత్రి అన్న. థ్యాంక్ యూ. అండ్ ఉమెన్స్ డే ఈరోజు కాబట్టి, అండ్ మీ అమ్మగారికి ఉమెన్స్ డేకి మీరు ఇచ్చిన సర్ప్రైజ్ కానీ ఏదైనా ఒక మర్చిపోలేని మూమెంట్ ఏమన్నా ఆవిడతో షేర్ చేస్తే? ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత హౌస్ని ఆవిడ ఫస్ట్ నా చౌ పట్టుకుని గెలేసారు. ఏరా అవసరమా నీకు, ఎందుకు నా పేరు పెట్టా అవసరం అని? సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి, బికాస్ మదర్స్ ఎప్పుడైనా కానీ అలా చేస్తేనే నాకు హ్యాపీనెస్, అలా చేయకపోతే ఎలాగ అంటే ఇంకెప్పుడు మనకి ఆ నొప్పి రాదు, వేరే నొప్పి ఇంకే తెలియదు. సో ఐ బిలీవ్ మదర్స్ లవ్ ఇస్ దట్ ఇన్ దట్ వే. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఓకే, అండ్ హర్షిత్ గారు నవీన్ గారు, సో మీ ఇద్దరికి క్వశ్చన్. సో బేసిక్గా ఈ ఫిల్మ్కి సాయానికి రెమ్యునేషన్ ఇచ్చారా, లేకపోతే ఫ్రెండే కదా సరదా చేసేద్దాం అలా ఆయన సెట్ చేశారా? మీమర్లా క్వశ్చన్ అడిగా కదా, జర్నలిస్ట్ పోయింది. ఈ సినిమాకి రెమ్యునరేషన్ అనే కాన్సెప్ట్ చాలా ట్విస్టెడ్ అండి, ఎందుకంటే అప్పటి నుంచి నేను కొంచెం డబ్బులు తీసుకుంటా వాడి దగ్గర చాలా అకౌంట్లు ఉన్నాయి అది. సో అది తలా చూసుకుందాం లేరా, అది ఇండియాలో ఉన్న కోర్టు కేసుల కన్నా చాలా ఖాతాలు ఉన్నాయి దాంట్లో ఉండి, అది తీరడానికి 4 జన్మలు అవుతాయి అది. సో బేసిక్లీ మేము వచ్చింది ఇట్స్ నాట్ ఫర్ రెమ్యునరేషన్ ఆర్ ఎనీథింగ్, దిస్ ప్రాజెక్ట్ డజన్ హ్యావ్ క్యాలిక్యులేషన్స్, ఓన్లీ ఒక నిజమైన ఒక జెన్యున్ పాయింట్ ఒకటి మాకు నచ్చింది, ఇది మనం ముందరికి తీసుకెళ్ళాలి.
దాన్ని ఎంత ఎఫెక్టివ్ చెప్తామో, అది ఎంత డబ్బులైనా పర్వాలేదు, ఎంతైనా మ్యాక్సిమం దానికి ఎంత కావాలో దానికి అంత అమౌంట్ పెట్టి అందరి సైడ్ నుంచి హెల్ప్ చేసాం. అందరి సైడ్ నుంచి మేము వీ డిడ్ ద మ్యాక్స్. అంటే మేము ఏమి రివర్స్లో ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కువ. టుమారో ఇఫ్ ఇట్ రీచెస్ ఆడియన్స్ ఇట్స్ మోర్ హ్యాపీయర్ ఫ్రమ్ హ్యాపీయర్ ఫస్ట్. సో డబ్బులు చేసుకోవాలని ఎప్పుడు సినిమా తీ డబ్బులే కావాలి, బట్ డబ్బులు కావాలని సినిమా తీస్తే డెఫినెట్లీ ఫ్లాప్ అవుద్దని నేను చూశానండి ఎగ్జాంపుల్. యూ వాంట్ టు కన్వే సంథింగ్ టు ది ఆడియన్స్, కన్వే ఇట్ హార్ట్ఫుల్లీ, ఐ థింక్ సక్సెస్ఫుల్ ఫాలో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఐ మే బి రాంగ్ బట్ ఐ థింక్ దట్. సో సత్యాస్ వన్ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్. అసలు అది మాకు బడ్జెట్ కూడా మాకు తెలియదు ఎంతైందో. సాయి గారు హాయ్, ముందుగా హ్యాపీ శివరాత్రి అండి. అండ్ ఇప్పుడు మీ ఈ షార్ట్ అదే ఈ ఫ్యూచర్ ఫిల్మ్ని మీ మామ్కి చూపించారన్నారు కదా, చూపించింది అంటే చాలా మంది ఇందాక మెన్షన్ చేశారు ఇలాంటి హస్బెండ్ రావాలి అని. సో మీ మామ్ ఏం చెప్పారు, ఇలాంటి హస్బెండ్ ఎప్పుడు అవుతావని ఏమన్నా అడిగారా? కాదు నువ్వేం చదువుకున్నామా, నువ్వు మీమరా జర్నలిస్ట్ అబ్బా? ఓహో అది కాదు, ఇది కాదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. అది కొంతకాలం తర్వాత చెప్తాను, ఇది అకేషన్ కాదనిపిస్తుంది. సో ఐ థింక్ ఇంకా బెటర్ అకేషన్ మీద చెప్తా. ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఫర్ షూర్. థ్యాంక్ యూ సాయి గారు. లాస్ట్, హాయ్ హాయ్, హౌర్ యూ? ఫైన్. సో నా క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిల ఫ్రీడమ్ కోసం మనమే కష్టపడాలి, మన ఫ్రీడమ్ కోసం కూడా మనమే కష్టపడాలి. తర్వాత ఉమెన్స్ డే అని చెప్పి వాళ్ళకి చాలా బాగా మనం ట్రీట్ చేస్తాం, కానీ వాళ్ళకి మెన్స్ డే డేట్ కూడా తెలియదు అండి. అన్నా ఇప్పుడు వాళ్ళ కోసం సత్య అని తీసావు కదా, మెన్స్ డే రోజు మన కోసం హత్య అని ఒకటి తీయన్నా. దట్ విల్ బి హెల్ప్ఫుల్ అండ్ సాటిస్ఫాక్షన్. మీలో ఉన్న మీరు బయటకు వచ్చారప్పా, ఇంకా నేను ఆన్సర్ చెప్ప వేస్ట్. ఒకసారి డేట్ చెప్ప. నవంబర్ 19th మీకు తెలుసా డేట్? సరే ఇది ఇంటర్నేషనల్ అయిపోయింది రెండు అక్కడా సాయన్న. ఎనీవే మీ పెర్ఫార్మెన్స్ చాలా జెన్యున్ గా అనిపించింది. ఐ హోప్ ఇలాంటి కాంటెంట్ ని మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అంటే ఇలాంటి షార్ట్ కంటెంట్ కాకుండా 2-2.5 hours కంటెంట్ ని. ఫర్ షూర్, డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో డెఫినెట్లీ వీ ట్రై అవర్ పుట్ ఇన్ ద బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ అండి. సో ఇప్పుడు మీరు ఒక ప్రొడక్షన్ పెట్టారు కదా, లాస్ట్ మీరు ఒక ప్రొడక్షన్ పెట్టారు కదా. సో యంగ్ ఆస్పిరెంట్స్, ఇప్పుడు ఫీమేల్ డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు ఇండస్ట్రీలో. సో అంటే మనకు అన్యాయం జరుగుతున్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. నువ్వు అడిగే క్వశ్చన్ సర్కాస్టిక్ అడగకు, టెల్ మీ ఇట్ ప్రాపర్లీ. సరే, ఫీమేల్ డైరెక్టర్స్ టెల్ యు వాట్ సీ, బికాజ్ సీ వి ఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ ఫర్ ద ఉమెన్ కాబట్టి ఇట్ ఇస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ దెమ్ ఎ సేఫ్ వరల్డ్. సో ఇట్ ఇస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ మెన్. మెన్ కి ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకపోతే కష్టం. సో బీ సేఫ్ అండ్ క్రియేట్ ఎ వరల్డ్ సేఫర్ ఫర్ ద ఉమెన్. ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నౌ ప్లీజ్ ఆస్క్ ద క్వశ్చన్. అండ్ ఇప్పుడు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫీమేల్ డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు అండ్ కంపేర్ టు మేల్ డైరెక్టర్స్. మీరు పెట్టే ప్రొడక్షన్లో ఫీమేల్ డైరెక్టర్స్కి ఏమైనా ఛాన్స్లు ఇస్తారా ఎక్కువ?